బంగారు ఓడ దీని గురించి తెలియని వారుండరు భారతదేశం నుంచి బ్రిటిష్ వారు అపారమైన ఖనిజాలతో నిధి నిక్షేపాలతో ఆంగ్లేయులు తరలించకపోతుండగా ఇది సముద్రం మధ్యలో మునిగిపోయిందని చాలాసార్లు చెప్పుకున్నాం కొన్ని కథల్లోనూ చదివాం కొన్ని సినిమాల్లోనూ చూశాం ఏదో ఒక విధంగా మన జీవితంలో ఎప్పుడో ఒకసారి దీని ప్రస్తావన వస్తుంది అటువంటి ఓడ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏడున్నర దశాబ్దాల క్రితం బ్రిటిష్ అధికారులు కోల్కతా నుంచి తరలించుకుపోతున్న అపారమైన వెండి నిల్వలు సముద్రం పాలయ్యాయి గుట్టలుగా పోస్తే వెండి కొండ అవుతుంది ఇటుకల్లా పేరిస్తే శ్వేత సౌధాన్ని తలపిస్తుంది కరిగిస్తే పాలసంద్రమై ప్రవహిస్తుంది లెక్కేయడం మొదలు పెడితే అంకెల కోసం తడుముకోవలసిందే ఆ అపార సంపద ఇన్నేళ్లుగా సముద్ర గర్భంలోనే మగ్గిపోయింది ఖజానాల్లో భద్రంగా ఉండవలసిన వెండి రాసులు పాలు ఎందుకయ్యాయి అదంతా ఎవరి సొత్తు బయటికి తీసే మార్గమే లేదా సొంతం చేసుకునే ఉపాయమే లేదా ఆ చరిత్ర అంతా తెలుసుకోవాలంటే డెబ్బై ఏడేళ్లు వెనక్కి వెళ్ళాలి తెల్లదొరల వాణిజ్య రాజధాని కోల్కతాలో ఆ కథ మొదలవుతుంది డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల నలభై కోల్కతా నౌకాశ్రయం భారత్లోని అతిపెద్ద నౌకాశ్రయాల్లో అదొకటి భారత్ నుంచి బ్రిటిష్ పాలకులు తరలించకపోయే అపార సంపదకు అదే తొలిమజిలి అంతా సందడి సందడిగా ఉంది గేర్సొప్ప వాణిజ్య నౌక కొద్ది క్షణాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అపారమైన వెండి నిక్షేపాలని మోసుకువెళ్తున్న ఈ నౌక పేరు గేర్సొప్పా గేర్సొప్పా నౌకకు భారత్తో చాలా అనుబంధం ఉంది ఈ పేరు కన్నడ ప్రాంతానికి చెందింది బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీన్ని తయారు చేసింది నిజానికి నావికా దళాల కోసం రూపొందించారు ఆ విభాగంలో పెద్దగా అవసరం లేకపోవడంతో రెండు మూడు నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలకు మళ్లించారు అంతా సందడి సందడిగా ఉంది గేర్సొప్ప వాణిజ్య నౌక కొద్ది క్షణాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ముడి ఇనుము తేయాకు తదితర సరుకుల్ని అప్పటికే ఎక్కించారు ఆ మాత్రం లావాదేవీలే అయితే అంత అడావిడేమీ అవసరం లేదు అంతమంది అధికారులు రావాల్సిన పని లేదు ఇంకేదో జరుగుతోంది ఓ బ్రిటిష్ ఉన్నతాధికారి గేరుసొప్పాలో ఎక్కించిన సరుకుల చిట్ట జాగ్రత్తగా పరిశీలించారు ముడి ఇనుము రెండు వేల ఆరు వందల టన్నులు తేయాకు పదిహేడు వందల అరవై ఐదు టన్నులు జాబితా చివర్లో వెండి రెండు వందల పంతొమ్మిది టన్నులు దానికి తోడు కొంత బంగారము ఉంది లెక్కలకు ఎక్కినవి ఎక్కనవి అంతా కలిసి మొత్తం ఏడు వేల టన్నుల సరుకు ఒక్క వెండి విలువే ఆరు లక్షల పౌండ్లు ఆ నిధి నిక్షేపాలని సురక్షితంగా బ్రిటన్లోని లివర్ పూల్కు చేర్చాలి ఆ ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని ప్రత్యేకమైన ఆదేశాలు అందాయి అందులోనూ రెండో ప్రపంచ యుద్ధ సమయం శత్రువులు ఏ వైపు నుంచైనా తరుముకు రావచ్చు సంపదంతా దోచుకుపోవచ్చు అదే జరిగితే బ్రిటిష్ ఉన్నతాధికారికి చెమటలు పట్టాయి నౌక పరిస్థితి ఎలా ఉంది ఇంత సరుకు మోయగలదా సురక్షితంగా గమ్యానికి చేర్చగలదా ఏమైనా ఉన్నాయా అని సందేహపడ్డాడు అయినా ఏవో అనుమానాలు కీడు జరగబోతోందన్న భయం ఎందుకైనా మంచిదని సిబ్బంది వివరాలని ఒకసారి పరిశీలించాడు మొత్తం ఎనభై మూడు మంది అందులో ఆంగ్లేయులున్నారు భారతీయులున్నారు భారతీయుల్లో అన్ని మతాల వారు ఉన్నారు అంతా అనుభవజ్ఞులే రక్షణగా ఇద్దరు సాయుధుల్ని కూడా పంపుతున్నారు మొత్తం ఎనభై ఐదు మంది కెప్టెన్ అనుమతి ఇవ్వగానే గేరుసొప్ప బయలుదేరింది దాదాపుగా ఇరవై ఏళ్ళు ఆ నౌక తెల్లదొర్ల వాణిజ్య వ్యాపారాలకు ఉపయోగపడింది చాలా దేశాలు చుట్టొచ్చింది భారత్ ఇంగ్లాండ్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించింది అలాంటి సుదీర్ఘ యాత్రల్లో ఇదొకటి గేరుసొప్ప నౌక దర్జాగా విలాసవంతంగా ముందుకు వెళ్తోంది సిబ్బంది దీక్షగా పనులు చేసుకుపోతున్నారు సగం దారికి వచ్చేశారు అంతకంటే ఎక్కువే కావచ్చు కొద్ది రోజుల్లోనే ఒడ్డుకు చేరుకుంటామన్న ఆనందం అంతలోనే సముద్రంలో కల్లోలం ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్న సంకేతాలు ఆ పరిస్థితుల్లో నౌక దారి తప్పింది ఇటెల్లాలో తెలియని అయోమయంలో ఇంధనమంతా ఖర్చైపోయింది సొప్ప ఆవిరితో నడిచే నౌక బొగ్గు నిల్వలన్నీ అయిపోయాయి గమ్యానికి చేరుకోవడం అసాధ్యమని అర్థమైపోయింది గాల్వే హార్బర్ దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తోంది ఉత్తరం వైపు వెళ్దాం అని ఓ నిపుణుడు సలహా ఇచ్చాడు మరో దారి లేదు ఆ వైపుగానే నడిపించారు అంతలోనే అలజడి జర్మన్ యుద్ధనొక యూబోట్ వన్ నాట్ వన్ పద్నాలుగు జలాంతర్గాములతో ఇరవై ఆరు మైళ్ళతో మృత్యువులా దూసుకొచ్చింది సిబ్బంది పరుగులు తీశారు ఆహాకారాలు చేశారు ఎవరికి వారు ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు లైఫ్ బోట్ సాయంతో బయటపడాలనుకున్నారు అసలే సముద్రం అల్లకల్లోలంగా ఉంది తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం అయినా బ్రతకాలన్న ఆరాటం దానికి తోడు తుపాకుల మూత బుల్లెట్ల వర్షం అక్కడికక్కడ ఎంతమంది చనిపోయారో చెప్పడానికి ఆధారాలు లేవు అది రెండో ప్రపంచ యుద్ధ సమయం జలాంతర్గాములు గేరుసొప్ప మీదకి ఉరికాయి ఎంత కవచం ఉన్నా ఆ ధాటికి తట్టుకోలేకపోయింది నిలువెల్ల రంధ్రాలే మెల్లగా ఓ పక్కకి ఒరిగిపోయింది ఇరవై నిమిషాల వ్యవధిలో సముద్రంలోకి కుంగిపోయింది తనలో దాచుకున్న నిర్నిక్షేపాలన్నీ నిక్షేపాలన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఏ ఆయుధాన్ని పట్టినవాడు ఆయుధంతోనే పోతాడంటారు యుద్ధనౌకగా ప్రాణం పోసుకున్న గేర్సొప్ప సొప్ప మరో యుద్ధనౌక చేతిలో నాశనమైపోయింది పదిహేను రోజుల తర్వాత కొద్దిమంది సిబ్బంది కొన ఊపిరితో ఒడ్డుకు చేరుకున్నారు అందులోనూ ఒకరు మాత్రమే బ్రతికి బట్ట కట్టారు అతని పేరు రిచార్డ్సన్ తన అనుభవాల్ని పుస్తకంలో రాసుకున్నాడు ఆ పక్షం రోజులు క్షణమొక ఒక నరకం తిండి లేదు నీళ్లు లేవు లైఫ్ బోట్స్లో ఉన్నవారిలో ఎంతమంది బ్రతుకున్నారో కూడా తెలియని పరిస్థితి చావుకు అతి దగ్గరలో ఉన్నామని మాత్రం తెలుసు ఓ పెద్ద కెరటం దెబ్బకి మా పడవ ఏదో తీరానికి చేరుకుంది అదేదో చిన్న ద్వీపం క్వార్నిష్ కోస్ట్ అటుగా వెళ్తున్న స్కూలు పిల్లలు మమ్మల్ని గమనించారు పరుగు పరుగున వెళ్ళి పెద్దల్ని తీసుకొచ్చారు నాతో పాటు ఉన్నట్లు గుర్తు నేను తప్ప అందరూ చనిపోయారని నిర్ధారించారు నన్ను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు చనిపోయిన వారిలో విభిన్న మతాలకు చెందిన భారతీయులు కూడా ఉన్నారు వారి వారి మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించమని స్థానికుల్ని కోరాను అంటూ ఆనాటి పరిస్థితుల్ని కట్టాడా మృత్యుంజేయుడు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి సాహస పథకం బహుకరించింది పదోన్నతి మీద భారతదేశానికి పంపింది పంతొమ్మిది వందల తొంభై రెండు దాకా ఆయన బ్రతికే ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఓడను కనుగొని దానిలోని వెండిని తీయాలని అనుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అందుకు ఒక టెండర్ వేసింది రెండు వేల పది జనవరిలో ఒడిస్సి అనే అమెరికన్ సంస్థ ఆ నిధి నిక్షేపాలను బయటికి తీస్తామని ముందుకు వచ్చింది అందులో ఎనభై శాతం ఓటా ఇవ్వమని అడిగింది దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల పదకొండులో కంపెనీ ఆ ఓడ యొక్క శిథిలాలను ఐర్లాండ్కి సమీపంలో నాలుగు వేల ఏడు వందల మీటర్ల లోతులో అట్లాంటిక్ సముద్రంలో కనిపెట్టింది ఆ సంస్థ రెండు వేల పన్నెండులో నలభై టన్నుల వెండిని ఆ ఓడ నుంచి బయటికి తీసింది తరువాత మే ఇరవై తొమ్మిది రెండు వేల పదమూడులో కొంత ప్రయత్నించింది మొత్తం అరవై ఒక్క టన్నుల వెండిని బయటికి తీశారు దాని విలువ ప్రస్తుతం రెండు వందల పది మిలియన్ డాలర్లు రాయల్ మింట్ అనే సంస్థ రెండు వేల పద్నాలుగులో ఆ ఓడ నుంచి బయటకు తీసిన వెండితో యాభై పైసల నాణ్యాలను ఇరవై వేలు ముద్రించింది అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది గుట్టు చప్పుడు కాకుండా భారతదేశం నుంచి ఎందుకు తరలిపోతుంది అంతంత వెండి ఎలా కూడబెట్టారు ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఎందుకు తరలించినా ఎవరు తరలించినా అది భారతీయుల సంపద అది మన కష్టార్జితం స్విస్ బ్యాంకులోని నల్లదానాన్ని వెనక్కి తెచ్చుకోలేం బ్రిటిష్ పాలకుల అధీనంలోని నెమల సింహాసనాన్ని మాకివ్వమని అడగలేం రాణిగారి నెత్తి మీద ఉన్న కొహినూర్ వజ్రం మనదని బహిరంగంగా ప్రకటించలేం డెబ్బై ఏడేళ్ల క్రితం సముద్రం పాలైన వెండిని మనదని ఎలా తీసుకురాగలం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి మా ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉచితంగా చూడండి